రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలం బొర్రవారిపాలెం గ్రామంలో అమ్మవారి ఆలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు మేక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఆర్పిఐ పార్టీ జాతీయ అధ్యక్షులు రామదాస్ ఆదేవలే ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా స్వామి నారాయణమూర్తిని రేపల్లె పట్టణ ఇన్ఛార్జిగా రామనాథం సత్యనారాయణ నిజాంపట్నం మండల అధ్యక్షుడిగా జక్రయ్యను నియమించడం జరిగిందని వీరందరూ అంకిత భావంతో కలిసికట్టుగా పనిచేసి తీర ప్రాంతంలో ప్రజల మన్ననలు పొంది పార్టీని ప్రతిష్ట స్థాయికి చేర్చే విధంగా కృషి చేయాలని ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి గుర్తింపు వచ్చే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పార్టీ ఆఫ్ ఇండియాలో నేను రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నా, మా కేంద్రంలో ఢిల్లీలో రామదాస్ అతావాలే గారు ఆయన ఆదేశాలతో ఈరోజు నారాయణమూర్తి గారిని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మరి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ కోస్తా ఏరియాలో నారాయణమూర్తి గారు పార్టీ గురించి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని మరి ఈ చుట్టుపక్కల రేపల చుట్టుపక్కల కూడా పార్టీని ఉన్నత స్థితిలో బలోపేతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపల టౌను ఇన్ఛార్జిగా రేపల టౌన్ ఇన్ఛార్జిగా రామనాథం సత్యనారాయణ గారిని నియమించడం జరిగింది. ఆయన కూడా రేపల టౌన్ వాస్తవ్యులు. మరి ఈ పార్టీని ముందు ముందు బలోపేతం చేసి రేపల్లో ఒక మంచి పటిష్ట తీర్థం తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా జక్రయ్య గారు లింగినవారిపాలెం రేపల్లె నగరం మండల నిజాంపట్నం మండలం లింగినవారిపాలెంలో ఉంటారు. ఆయనకు కూడా ఈరోజు నిజాంపట్నం మండల ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ మండలాన్ని ఈ మండలంలో ఆర్పిఐ పార్టీని ఉన్నత స్థితిలో తీర్చిదిద్దుతారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఆర్పిఐ పార్టీని ఢిల్లీ స్థాయికి కూడా మంచి ఫలితాలు చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేము ఈ పార్టీని బలోపేతం చేస్తూ కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికీ జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్, జై జై భీమ్.